అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్ ఆవునూరి, మంచిర్యాల జిల్లా విద్యార్థి నిరుద్యోగ జేఏసి అధ్యక్షుణ్ణి. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వల్ల సామాన్య ప్రజల నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్స్ అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ యొక్క సమస్యలు అనేటివి, వాళ్ళ యొక్క బాధలు అనేటివి ఎంత చెప్పుకున్నా కూడా చాలా దారుణమైన పరిస్థితులలో ఈరోజు ప్రైవేట్ టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ 5 లక్షల మందికి పైగా ఈరోజు కోవిడ్ వల్ల 6 నెలల నుండి ఏ ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్యాలు కానీ వీరిని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ప్రైవేటు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కలిసి అక్కడక్కడ మన తెలంగాణలోని 33 జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకునే మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరం. కోవిడ్ వల్ల వారు ఈరోజు ప్రభుత్వమే నష్టపోయింది అని చేతులు దులుపుకుంటే, ప్రైవేట్ యాజమాన్యం మాత్రం నో వర్క్ నో పే అని చెప్పేసి చేతులు దులుపుకుంది. మరి ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ అనేది, ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ వ్యవస్థ అనేది ఇన్ని రోజులు ప్రైవేట్ ఉపాధ్యాయులను కానీ లెక్చరర్ని కానీ ఉపయోగించుకొని వారి యొక్క సేవలు వాడుకొని ఇంత కష్ట సమయంలో కనీసం వారు పని చేసిండ్రు అన్న కృతజ్ఞత లేకుండా కూడా వాళ్ళ మానవత దృక్పథంతో వారిని ఆదుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఈ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే నరమల్ల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక గురుదక్షిణ అనే పేరు పెట్టి ఈరోజు అందరి దగ్గరికి పోయి దేహి అని చెప్పి కొన్ని వసూలు చేసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రైవేట్ యాజమాన్యాలు చేయడం వల్ల ఈరోజు వాళ్ళందరూ ఒక నరమల్ల విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారు గురుదక్షిణ పేరిట ఈరోజు చందాలు వసూలు చేసుకునే పరిస్థితికి వారు పోయారు అని అంటే, ఆర్థిక పరమైన కుటుంబపరమైన ఇబ్బందులతోటి ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది అని అంటే ఇది చాలా దారుణం. వారిని ప్రభుత్వం పట్టించుకోకుండా కూడా ఈరోజు ప్రభుత్వం మైండ్ అవర్లో ప్రభుత్వ అనుమతితోటే ప్రైవేట్ యాజమాన్యాలకు ఈ ప్రైవేట్ స్కూల్లు పెట్టుకోవడానికి, కాలేజీలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తారు కదా. మరి ఈరోజు ప్రభుత్వం కనీసం ప్రైవేట్ యాజమాన్యాలు అనే వాళ్ళు ఎవరైనా కూడా 100,000 కోట్లు సంపాదించుకున్నారు. మరి ఈరోజు మన టీచర్స్ అనేవాళ్ళు ఇంత ఇబ్బందులు పడితే ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వలేదు. వీళ్ళకు కూడా ప్రైవేట్ టీచర్స్కి మేము మా వంతు సహాయం చేస్తామని కనీసం భరోసా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులన్నీ గమనిస్తున్నాం. మేము విద్యార్థి సంఘాలుగా ప్రైవేట్ టీచర్స్ వెంబడి తెలంగాణ నిరుద్యోగ జేఏసి ఉంటుంది. మా తెలంగాణ నిరుద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షులు మానవతరాయన్న గారు ఉంటారు. మేము అనేక ఉద్యమాలు చేస్తాం. వారు ఇప్పటికైనా కూడా వాళ్ళని ఆన్లైన్లో కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యం ప్రైవేట్ టీచర్స్ని సేవలు వాడుకోవడం లేదు. మరి సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి అని అంటే, వీళ్ళు జూన్ 1 నుండి ఆన్లైన్ క్లాసులు నిర్వహించి సంవత్సరానికి ఎంత ఫీజులు వసూలు చేస్తారు? ఒక పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు? వాళ్ళందరి తరఫున ఫీజులు వసూలు చేసింది కానీ వీళ్ళకు మాత్రం జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం. ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పటికైనా వారి తీరును మార్చుకోవాలి, ప్రైవేటు టీచర్స్ని ఆదుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ యాజమాన్యాలు అనేటివి మేము కూడా తిరుగుబాటు చేస్తే ప్రైవేట్ యాజమాన్యాలు అనేటివి బంద్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమాన్యాలు స్పందించి తెలంగాణ రాష్ట్రంలోని 5 లక్షల మంది ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ని ఆదుకొని వారికి మానవత దృక్పథంతో మీ యొక్క బాధ్యతతో వాళ్ళందరికీ శాలరీ చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని మేము తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు.